గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, వైఎస్ఆర్సీపీ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ చేస్తూ వస్తుంది, పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ అన్ని కూడాను మాకే అనుకూలంగా ఉన్నాయి, అవన్నీ మాకే వస్తున్నాయి ఓట్లు అని చెప్పేసి అంటుంది. అసలు ఏంటి వాస్తవానికి ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఎవరికి అనుకూలంగా ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ చెప్తుంది, వాస్తవమేనా? వైఎస్ఆర్సీపీ పార్టీ కింద పడ్డా పై చేయి అనిపించుకునే ప్రయత్నం చేస్తుంది అనేది ఆ ప్రచారం చూసిన సగటు పౌరుడికి అర్థమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులకి ఉండే వెసులుబాటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవటం. అంటే ఎన్నిక రోజు వాళ్ళు ఆ ఎన్నికల విధుల్లో ఎంగేజ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ కన్సర్న్ బూత్ల్లోకి వెళ్ళి వాళ్ళు ఓటేసుకోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఓటుని ముందుగానే వినియోగించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ కల్పించిన వెసులుబాటు అది. అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉంది కాబట్టి ఈవెన్ దో వాళ్ళు ఎన్నికల విధుల్లో ఎంగేజ్ అయి ఉన్నా కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కల్పించిన ఫెసిలిటేషన్ అది. ఈ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంతర్భాగమే. ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే 2019 ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి అత్యంత కీలకంగా దోహదం చేశారో, ఎందుకంటే మనకి ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వంతో జరిపే చర్చల సందర్భంగా వాళ్లే పదే పదే చెప్పడం జరిగింది, మేమందరం కలిసి కట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేశాం, కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం అని చెప్పని ఉద్యోగ సంఘ నాయకులే చెప్పడం జరిగింది. వాస్తవం కూడా అది, ఎందుకంటే 2019 ఎన్నికల లెక్కింపు సరళ ఒకసారి గమనించుకుంటే మనం ఉదయాన్నే పోస్టల్ బ్యాలెట్లు బీరింగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కూడా పోస్టల్ బ్యాలెట్లో వైసీపీకి మెజార్టీ రావడం జరిగింది. ప్రజలందరూ విస్తుపోయారు, ఇదేంట్రా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చారు, ఆయన మీద గతంలో ఉద్యోగుల మీద కఠినంగా ఉంటారు అన్న ఇంప్రెషన్ ఈసారి లేకుండా ఆయన ఒక ఫ్రెండ్లీ అంబియన్స్ లో పనిచేయించుకున్నారు ఉద్యోగులతోటి. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈయన పట్ల ఇంతటి వ్యతిరేకత ఎందుకు కనపరిచారు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణి కూడా ఒక రకంగా ఆశ్చర్యచకితులయ్యారు ఫలితాల రోజు ఆ వార్తలు చూసిన తర్వాత. అదే ఒకరోడు కంటిన్యూ అయింది, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఏ సరళైతే కొనసాగించారో తర్వాత వచ్చిన మిగిలిన రౌండ్స్ లో కూడా యాక్చువల్ పోలింగ్ ఈవీఎంలో కూడా అదే సరళ కంటిన్యూ అయింది, వైసీపీ పార్టీ ఘన విజయం సాధించింది. అంటే ఉద్యోగులు దేన్నైతే మొదలు పెట్టారో ప్రజలు దాన్నే ముగించారు. ఇవాళ 2024, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికలను ఎదుర్కొంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికలకు సమాయత్తం అవుతా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల తీర్పుగా ఉద్యోగులైనా ప్రజలైనా ఆయనకి ఓటేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు పోలింగ్ విధుల్లో పాల్గొన్నాళ్ళైనా సరే పోలింగ్ విధుల్లో పాల్గొనని ఉద్యోగులైనా సరే, అట్లాగే రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షన్ తీసుకుంటూ ఉన్నాళ్ళు వీళ్ళు కానీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనేది వాస్తవం. దీనికి దారితీసిన పరిస్థితుల పరిణామాలు ఒకసారి మనం విశ్లేషించుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎన్నికను ఎదుర్కోబోతున్న నాటికి ఆ రోజున్న పరిస్థితి ఏంటి అంటే 2018 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కొత్త పిఆర్సీ కోసం అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలో పిఆర్సీ కమిషన్ అపాయింట్ అయింది. అంటే ఆ పిఆర్సీ కమిషన్ రికమెండేషన్స్ మీద బేస్ చేసుకుని 2019 ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం ఉద్యోగులకి కొత్తగా పే రివిజన్ కమిషన్ రికమెండేషన్స్ మీద వాళ్ళకి పే రివిజన్ చేయాల్సి ఉంటుంది, ఫిట్మెంట్ ఖరారు చేయాల్సి ఉంటుంది. అంటే అప్పటి వరకు అందుతున్న జీతం కన్నా మీకు ఇంత పర్సంటేజ్ ఎక్కువగా మేము జీతం పెంచబోతున్నాం అనే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 2019 పదవి బాధ్యతలు మారని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేస్తే దాని రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కొత్తగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 May 30 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ నెలలో కొత్త ఫిట్మెంట్ ఖరారు చేయాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 చేయలేదు, 20 చేయలేదు, 21 కూడా చేయలేదు, 2022 జనవరిలో కొత్త ఫిట్మెంట్ ఖరారు చేశారు. ఆ ఖరారు కూడా ఎట్లా చేశారు, అప్పటి వరకు ఇంటర్మ్ రిలీఫ్ 27% ఇస్తుంటే ఆ ఇంటర్మ్ రిలీఫ్ కంటే అంటే మధ్యంతర భృతి దానికన్నా కూడా 4% తక్కువగా 23% ఫిట్మెంట్ ఖరారు చేశారు. ఖరారు చేస్తూ
మీకు నిన్నటి వరకు ఇంటర్మ్ రిలీఫ్ 27% ఇచ్చాం, ఇప్పుడు ఫిట్మెంట్ మీకు 23% ఖరారైంది కాబట్టి ఈ డిఫరెన్స్ అమౌంట్ 4% రిటర్న్ చేయమన్నారు ఉద్యోగుల్ని. ఉద్యోగులు ఆందోళన చేస్తే ఆ 4% రిటర్న్ ఇష్యూ పక్కకు పెట్టారు. వీటికి తోడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2019 నాటికి 2 DL పెండింగ్ ఉన్నాయి. ఆ 2 DL సాగ్గా చూపించే ఉద్యోగుల మొత్తాన్ని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చారు ఉద్యోగ సంఘ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2022 జనవరిలో ఈ కొత్త ఫిట్మెంట్ ఖరారు అయ్యే నాటికి ఆ 2 DL కాక ఇంకొక 5 DL పెండింగ్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా 7 DL 2022 జనవరి నాటికే పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏలు ఇదిగో నేను మీకు అకౌంట్కు జమ చేస్తున్నా అని చెప్పని జీవోలు ఇష్యూ చేశారు, కానీ ఈ రోజు దాకా ఆ డిఏలు అతిగతి లేవు. తర్వాత అప్పటికి రిటైర్ అవుతున్న ఉద్యోగులకి రిటైర్మెంట్ సెటిల్మెంట్లు అతిగతి లేవు. పైగా ఉద్యోగులు వాళ్ళ సేవింగ్స్ GPF ఉంటుంది, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, దాని మీద లోన్ అప్లై చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వాళ్ళ సేవింగ్స్ మీద వాళ్ళకి ఏదో పిల్లల పెళ్ళిళ్ళు, లేదో ఒక ఇల్లు కట్టుకోవటం, పిల్లల ఉన్నత చదువులు, ఏదో కోసం రీచ్చా వాళ్ళ సేవింగ్ మీద వాళ్ళు లోన్ తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఆ GPF లోన్స్కి అప్లై చేసుకుంటే సంవత్సరం పాటు పెండింగ్ పెడుతున్నారు. ఏపీ GLI ఉంటుంది, జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్, దాని మీద లోన్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది అధిగతి లేదు. వీటికి తోడు ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి కూడా సంవత్సరానికి 15 రోజులు సరెండర్ లీవ్లో ఎన్కాష్మెంట్ ఉంటుంది. అంటే ఆ లీవ్స్ వాళ్ళు వాడుకోకుండా సరెండర్ చేస్తే దాన్ని నగదు రూపంలో వాళ్ళ జీతంలో కల్పిస్తారు. ప్రతి సంవత్సరం నవంబర్ 30 రోజు ఈ సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ వాళ్ళు బిల్ డ్రా పెట్టుకుంటారు, డిసెంబర్ 4 జీతంలో కల్పిస్తారు. ఇదే సందర్భంలో పోలీస్ సిబ్బందికి వచ్చేటప్పటికీ వాళ్ళకి మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులాగా వారాంతం సెలవులు ఉండవు కాబట్టి వాళ్ళకి 45 రోజులు ఇస్తారు ప్రతి సంవత్సరం సరెండర్ లీవ్లు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 నవంబర్ 30, 22 నవంబర్ 30, 23 నవంబర్ 30 3 సంవత్సరాలుగా సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకి 3/15 45 రోజులు సరెండర్ లీవ్లు పెండింగ్ ఉండిపోయినాయి. పోలీసు సిబ్బందికి 3/45 రోజులు 135 రోజులు, అంటే 4 నెలల 15 రోజుల జీతం సరెండర్ లీవ్ల రూపంలోనే ప్రభుత్వం బకాయి ఉంది. వీటికన్నిటికన్నా ముఖ్యంగా అసలు 1 తారీఖు జీతమే కలదొల్లేదు ప్రభుత్వ ఉద్యోగులు. వీటికి తోడు ప్రభుత్వ ఉద్యోగులని 2004 తర్వాత నియామకమైన నాడు కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పిన కొత్త విధానాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న హయాంలో దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు. దాని విధానం ఏంటి అంటే గత ప్రభుత్వాల హయాంలో 2004 ముందు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ కి రాష్ట్ర ప్రభుత్వమే ఆ పెన్షన్ నిధికి అంటే ఉద్యోగుల నుంచి వాళ్ళ కంట్రిబ్యూషన్ తీసుకునే ఆస్కారం ఉండేది, రాష్ట్ర ప్రభుత్వమే జమ చేసేది. కానీ 2004 తర్వాత ఉద్యోగులు కూడా 10% కాంపోనెంట్ పెన్షన్ నిధికి జమ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ CPS నేను వారంలో రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసి వారంలో రద్దు చేయకపోగా ఆయన చేసిన నిర్వాహకం ఏంటి అంటే గత 2 సంవత్సరాలుగా ఉద్యోగుల నుంచి కలెక్ట్ చేస్తున్న 10% కాంట్రిబ్యూషన్ని వాళ్ళ ప్రాణ అకౌంట్లో జమ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం 10% జమ చేయాలి. ఉద్యోగుల నుంచి కలెక్ట్ చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం జమ చేయటంలో ఉద్యోగుల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంటుంది, వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జమ చేయాల్సిన అమౌంట్ అధిగతి లేదు. సంవత్సరాల తరబడి ప్రాణ అకౌంట్కి వాళ్ళ CPS కంట్రిబ్యూషన్ జమ కట్టాలా, ఉద్యోగుల జీతం నుంచి కట్ అవుతుంది. అదే సందర్భంలో 5 సంవత్సరాల కాలం పూర్తయింది, 2022 నాటికే 7 DL పెండింగ్ ఉన్నాయి. 2022 తర్వాత 2022 జూన్, 22 డిసెంబర్, 23 జూన్, 23 డిసెంబర్ 4 DL కొత్తగా యాడ్ అవ్వాలి, అవి అతిగతి లేవు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ సిబ్బందికి వారాంతం సెలవులు ఇస్తానని చెప్పని వాగ్దానం చేశారు ఆయన, అవి అధిగతి లేవు. ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో విసిగి వేశారన్నారు ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వం తమ హక్కుల గురించి ఉద్యోగులు ప్రస్తావించుతుంటే కూడా వాళ్ళని ముందస్తు అరెస్టులతోటి, పోలీస్ కేసులతోటి, నిర్బంధాలతోటి కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గాలను అయితే మరింత వేధింపులు గురి చేస్తుంది, అవమానకర పరిస్థితుల్లో వాళ్ళని ఉద్యోగాలు చేయిస్తూ ఉంది. క్లాస్ రూమ్ లో టీచర్లు పాఠం చెప్తుంటే పోలీసులు పక్కన చేరేసి కూర్చునే పరిస్థితి సృష్టించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఉద్యోగి కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్ల సానుకూలతలో లేరు. కాబట్టి ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వెయ్యరు అని చెప్పని తెలుసు. కాబట్టి ఇవాళ గత ఎన్నికల్లో 230,000 మంది మాత్రమే పోస్టుల బ్యాలెట్ వినియోగించుకుంటే ఈ ఎన్నికల్లో 442,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల పోస్టుల బ్యాలెట్ వినియోగించుకోవడం జరిగింది. ఈ పోలైన ప్రభుత్వ ఉద్యోగుల పోస్టుల బ్యాలెట్ లో 90% ప్రతిపక్ష కూటమికి పట్టడానికి ఆస్కారం ఉంది తప్ప ప్రభుత్వానికి పడే ఛాన్సే లేదు.
కాకుండా ఏంటంటే ప్రభుత్వం ఒక మైండ్ గేమ్ ఆడుతా ఉంది, ఉద్యోగులు మా పట్ల సానుకూలతగానే ఉన్నారు అని చెప్పని సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఈ భ్రమల్లో పట్టడానికి ఉద్యోగులు సిద్ధంగా లేరు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులే కాదు పెన్షనర్లు కూడా, ఎందుకంటే 1వ తారీఖు పెన్షన్ కళ్ళ చూసి రిటైర్ అయిన ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పిఆర్సీ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ ఎలవెన్స్ అంటారు, ప్రతి స్లాబ్ లో 2% నుంచి 3% కోత పడింది. వీటికి తోడు రిటైర్ అయిన ఉద్యోగులకి 70 సంవత్సరాల పైబడ్డ పెన్షనర్లకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని చెప్పని వాళ్ళకి అదనంగా 10% అడిషనల్ క్వాంటమ్ ఇచ్చే ఆస్కారం ఉండేది, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. అంటే అటు పెన్షనర్లు నష్టపోయారు, ఇటు ఉద్యోగులు నష్టపోయారు, ఆర్థికంగా వాళ్ళకి ఎదురైన నష్టం దృష్ట్యా పైగా ఆత్మగౌరవ సమస్య పరంగా కూడా వాళ్ళని హ్యూములేషన్ గురి చేశారు. కొంతమంది ఉద్యోగ సంఘ నాయకుల్ని వాళ్ళ అధికార పార్టీ లోపరుచుకొని వాళ్ళ ద్వారా లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించిన కుటుంబీకులతోటి ఎమోషనల్ గా ఆడుకొని వాళ్ళని అవమానపరిచిన దృష్ట్యా ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కూడా వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడానికి సిద్ధం లేరు. ఈ వాస్తవం అధికార పార్టీ నాయకులు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో ఒక రకంగా మాదే పైచేయి అనిపించుకునే ప్రయత్నం అయితే అధికార పార్టీ వైపు జరుగుతుంది అనేది వాస్తవం. థాంక్యూ సో మచ్ సార్.